మన గురజాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. అలాగే సభాధ్యక్షులు మన యువ కిషోర్ మన కాసు మహేష్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన పెద్దలు ఆనవ నారాయణ రెడ్డి గారికి అలా అందరూ చెప్పారండి. ఏమండి ఏదో పులి అడవులు అవన్నీ చెప్పారు. ఇక్కడ ఎర్రబుత్తనాయుడు గారు పులి అంటే అడవుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి రాలేదని మన కృష్ణారెడ్డి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా బాగా ధనం బాగా దోసుకొని బాగా బలంగా వారు మట్టికి ఉన్నారు, బాగా అభివృద్ధి చెందారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి చెందారు. కానీ మన ప్రాంతం కానీ మన రాష్ట్రం కానీ ఎక్కడ అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతం మన పల్నాడు ప్రాంతం. దాచుకుందామని కడితే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కంపల్సరిగా అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు తీర్చే సందర్భంగా మనం చేసుకుంటూ, మరి నాకంటే చాలా పెద్దలు ఉన్నారు, వారందరూ మాట్లాడాలి. నేను ఒక్కటే చెప్తున్నా, రైతన్నులందరికి కూడా రైతుల రాజ్యం రావాలంటే జగనన్న కావాలి, కావాలి జగన్, కావాలి జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి. మనం అందరం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అడవులకు పోవాల్సిందే. ఇక్కడ ఉంటే మనకి వాళ్ళు పులులు అవుతున్నారు, పులులు అడవుల్లో ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ పల్నాడు ప్రాంత